Hi everyone. I mean, this is something which is very dear to me, what I want to talk to you about. బిగ్ బాస్ హౌస్లో ఉన్న ఎనియా సుల్తానా, ఈ పేరు బిగ్ బాస్ హౌస్లో, తన పేరు బిగ్ బాస్ హౌస్లో రాకముందు ఎవరికి తెలియదు. అయితే ఆర్జీవో పాపగా అంటే మటుకు అందరికీ తెలుస్తుంది. ఇంకా కెనియా సుల్తాన్ అయితే ఆర్జీవోతో తన గేమ్తో అందరినీ అలరిస్తూ టాప్ 5 కండెస్టెంట్లో ఉన్న ఎనియా ఇప్పుడు ఎలిమినేట్ అయ్యి బయటకు పంపించేయడం జరిగింది. అయితే దీనిపై ఆడియన్స్ కూడా ఫైర్ అవుతూ వచ్చారు. టాప్ 5లో ఉన్న అమ్మాయి 100% గేమ్ ఇస్తూ అందరినీ ఆడతానం మాడతంతో ఆకట్టుకున్న అమ్మాయి ఇలా ఎలిమినేట్ చేసి బయటకు పంపించాడు, ఏ బిగ్ బాస్ ఏమి పద్ధతి కాదు అంటూ అయితే ఆడియన్స్ అయితే అనడం జరుగుతుంది. ఓటింగ్ తక్కువ ఉన్న ఆదిరెడ్డిని ఎలిమినేట్ చేయవలసింది, ఇక ఎలిమినేట్ చేశారు అంటే ఇదంతా రాజకీయం అంటూ సోషల్ మీడియాలో వార్తలు అయితే వస్తున్నాయి. దీనిపై ఇంకా ఆర్జీవో రామ్ గోపాల్ వర్మ రియాక్ట్ అవుతూ, ఆర్జీవో 100% గేమ్ ఆడుతున్న అమ్మాయిని ఎలిమినేట్ చేయడం ఏమి పద్ధతి అంటూ, బిగ్ బాస్ హౌస్లో ఏదో రాజకీయం జరుగుతుంది, లేకపోతే 100% గేమ్ ఆడుతూ అందరినీ అలరిస్తున్న అమ్మాయిని మీరు ఎలిమినేట్ చేసి బయట పంపించేయడం ఎందుకు, అలాంటిది ఆడియన్స్కి మీరు ఎలిమినేట్ చేయాలా ఉంచాలా అని డిసైడ్ చేయడం ఎందుకు అంటూ బిగ్ బాస్పై ఇంక పేరవుతూ వస్తున్నారు ఆర్జీవో రామ్ గోపాల్ వర్మ.